శుభోదయం పిల్లలు, 8వ తరగతి విద్యార్థుల 2వ వీడియో హరిశ్చంద్రుడు. ఈవేళ చూద్దాం హరిశ్చంద్రుడు పాఠ్యభాగంలో. మనం మొదటిగా కవిపరిచయము, తర్వాత నేపథ్యం అనేవి చూసాము. ఈరోజు ద్విపదలో ఉన్న ఈ మన పాడుకోవడానికి వీలుగా ఉండే ఈ గేయాన్ని ఈవేళ చూద్దాము. చూడండి. నిరుపమ విజ్ఞాన నిధి వశిష్ఠుండు పురోహితుడు తోడ నద్భుతముగా పలికే. నిరుపమ అంటే సాటి లేని విజ్ఞానానికి నిలయమైన వశిష్ఠుడట పురోహితుడు తోడ నద్భుతముగా పలికే. పురోహితులతో పాటు కూర్చొని ఉన్న ఇంద్రసభలోని దేవేంద్రుడితోని ఈ విధంగా అన్నారంట. ఏమని? వినుము సురేంద్ర ఈ విశ్వంబునందు వినుతుకెక్కిన మహావిక్రమోన్నతుడు. వినుము సురేంద్ర, ఓ ఇంద్రుడా, ఓ మహారాజా, నేను చెప్పేది వినుము, విని. ఈ వినుతుకెక్కిన విశ్వంబునందే వినుతుకెక్కినవాడు అంటే ఈ ప్రపంచంలోకే ప్రసిద్ధి చెందిన మహావిక్రమోన్నతుడు, గొప్ప పరాక్రమవంతుడైన ఒక చక్రవర్తిని గురించి చెప్తాను. తనరు షోడశ మహాదాన వినోది వినయభూషుండు వివేక సంపన్నుడతు డతుల సత్కీర్తి మహాభాగ్యశాలి వితత ధనుర్వేద విద్యాధికుండు. తనరు షోడశ మహాదాన వినోది, ఎల్లప్పుడూ కూడాను షోడశ మహాదానాలు. చూడండి, 16 రకాల గొప్ప దానాలు అని చెప్పుకున్నాం కదా, ఆ 16 రకాలైన దానాలని ఎప్పుడూ కూడాను దానాలు చేస్తూ ఎంతో ఆనందంగా భావించేవాడు. తర్వాత వినయభూషుండు, వినయానికి భూషణం, వినయాన్నే భూషణంగా కలిగి ఉండేవాడు, వినయమే అలంకారంగా కలిగి ఉండేవాడు. వివేక సంపన్నుడు, వివేకానికి సంపన్నుడు, మంచి చెడులు తెలిసిన వివేకం కలిగిన ఉన్నవాడు. అతుల సత్కీర్తి మహాభాగ్యశాలి, అతుల అంటే పోలిక చెప్పడానికి వీలు లేని అతుల సత్కీర్తి, మంచి కీర్తి కలవాడు, భాగ్యశాలి, గొప్ప ఐశ్వర్యం కలవాడు. విద్యుత ధనుర్వేద విద్యాధికుండు, విద్యుత అంటే విరివి అయిన విస్తారమైన ధనుర్వేద, ధనుర్వేద విద్యందు గొప్ప ఆరితేరినవాడు, అధికుడు, గొప్పవాడు, కరుణాపయోనిధి, దయకు సముద్రం వంటి వాడైన ధనుర్విద్యలోని మంచి అధికుడు, గొప్పవాడు, కరుణకు సముద్రం వంటి వాడు. గాంభీర్య గణుండు, గాంభీర్య గణుండు, మేఘం వలె గొప్పదైన గంభీరం కలవాడు అని చెప్తున్నారన్నమాట. ఇంకా ఏంటి? దురిత దూరుండు బుధస్తోత్ర పాత్రుండు. దురిత దూరుండు అంటే పాపానికి, దురితము అంటే పాపం, పాపానికి దూరంగా ఉండేవాడు. బుధస్తోత్ర పాత్రుండు, పండితుల యొక్క ప్రశంసలకు యోగ్యుడు. బుధస్తోత్రులు, బుధులు అంటే పండితులు, పండితుల యొక్క ఏదైతే ప్రశంసలు ఉన్నాయో ఆ ప్రశంసలోకి కేవలం అతను మాత్రమే యోగ్యమైన వాడు అని అర్థం అన్నమాట. సర్వశాస్త్రార్థ విచార కోవిదుండు గర్విత రిపుగజ కంఠీరవుండు వరుస నర్వారు చక్రవర్తుల్లోన. సర్వశాస్త్రాలు, సర్వశాస్త్రాలు వాటి యొక్క అర్థాలు తెలిసి ఉన్నవాడు. తర్వాత విచార కోవిదుండు అంటే ఎప్పుడు ఆ శాస్త్రాలను పరిశీలించడంలోని పండితుడు, ఎల్లప్పుడు కూడా శాస్త్రాలను పరిశీలిస్తూ ఉండడం వల్ల అవి కంఠోపాఠం అయిపోయి ఉంటాయన్నమాట. అందువల్ల చక్కగా అన్ని శాస్త్రాలు వచ్చు అతనికి. గర్విత రిపుగజ కంఠీరవుండు, గర్విత అంటే బాగా మదమెక్కిన పొగరుబోతుగా ఉన్న గజాలకు అంటే ఏనుగులు వంటి రిపువు, రిపుగజ అంటే ఏనుగులు వంటి శత్రువులకు కంఠీరవుండు. వాళ్ళకి ఎలాంటి వాడు అంటే సింహం వంటి వాడట. గర్వం కలిగి ఉన్న మదమెక్కిన ఏనుగులు వంటి శత్రువులకు ఇతను ఎవరు? సింహం వంటి వాడు అని చెప్తున్నారన్నమాట. అంటే ఈజీగా వాటిని లొంగదీయగలడు అని అర్థం, శత్రువుల్ని లొంగదీయగలడు అని అర్థం అన్నమాట. వరుస నర్వారు చక్రవర్తులలోన, వరుస అర్వారు చక్రవర్తుల్లోన అంటే ఈ ఎవరైతే మనం చెప్పుకున్నాం చూడండి, షట్ చక్రవర్తులు అని చెప్పుకున్నాం కదా, అటువంటి షట్ చక్రవర్తుల్లోని ఇతను మొదటివాడుగా లెక్కించవచ్చట.
అర్వారు చక్రవర్తులందరిలో కూడాను ఇతన్ని మొదటివాడుగా లెక్కించవచ్చు. ఇటువంటి ఈ అర్వారు చక్రవర్తులందరిలోనూ లెక్కించదగిన ఈ హరిశ్చంద్రుడిని గురించి చక్కగా ఇతను వశిష్ఠులు వారు చెప్పారన్నమాట. ఇంకా ఏమని చెప్పారో చూద్దాం. ఇంకేమని, ధర్మిడి మున్నెన్నదగు చక్రవర్తి నిత్య ప్రసన్నుండు నీతి పాలకుడు. ధర్మిడి అంటే ఇంతకు ముందు ఉన్న చక్రవర్తులందరిలోకి కూడాను ఇతను మున్నెన్నదగు చక్రవర్తి, లెక్కింపదగిన చక్రవర్తి. అంటే ముందు తరాల నుంచి చక్కగా ఎంచితే ఇతను కూడా ముందు వరుసలో ఉంచదగిన చక్రవర్తి. నిత్య ప్రసన్నుండు నీతి పాలకుడు, నిత్యము ఎల్లప్పుడు కూడా ప్రసన్నంగా ఉంటాడట, శాంతంగా ఉంటాడు. నీతైన పాలకుడు, చక్కగా నీతివంతమైన పరిపాలన చేసే రాజు. సత్యసంధుండు త్రిశంకునందనుడు నిరుపమ విజ్ఞాన నిధి భానువంశ శరది చంద్రుడు హరిశ్చంద్రుడా రాజు. ఎవరు ఇతను? సత్యసంధుడు, సత్యానికి పాటించేవాడు. త్రిశంకునందుడు, త్రిశంకుడు అనే మహారాజు యొక్క కుమారుడు ఇతను. త్రిశంకు మహారాజు యొక్క కుమారుడు ఎవరు? హరిశ్చంద్రుడు. త్రిశంకు మహారాజు యొక్క కుమారుడు. నిరుపమ విజ్ఞాన నిధి, నిరుపమానము అనుపమానమైన అసమానమైన పోలిక చెప్పరాని విజ్ఞానానికి నిధట ఇతను. ఇంకేం చెప్తున్నాడు? భానువంశం, భానువంశం అంటే భానుడు అంటే సూర్యుడు, సూర్యవంశానికి చెందిన శరది చంద్రుడు, సముద్రంలో పుట్టిన శరది అంటే సముద్రము, చంద్రుడు అంటే చంద్రుడు వంటి వాడు. భానువంశానికి, సూర్యవంశానికి చంద్రుడు వంటి వాడు అని చెప్తున్నాడు. హరిశ్చంద్రుడు ఆ రాజు, ఆ రాజు ఎవరు అంటే హరిశ్చంద్రుడు అని చెప్తున్నారు. ఇంకా పొడిమి మదిదల బోసి చూచినను వాడిపో బొంకని వాడు దేవేంద్ర. పొడిమి అంటే మనసులో ఎక్కడా కూడా మదిదలప పోసి చూసిన, మనసులో ఎక్కడ ఏమోలో చూసినప్పటికీ కూడా చిన్నదైన ఇంత పిసర కూడా చెడు ఆలోచన లేనివాడు, వాడిపో బంకని వాడు దేవేంద్ర. అసత్యము ఆడనివాడు వాడిపో అతడే ఎవరు? హరిశ్చంద్రుడు. అలా 2000 జిహ్వల వానికైనా గొలదే హరిశ్చంద్రు గుణములు ఒగడా. అలా 2000 జిహ్వలు, 2000 జిహ్వలు ఎవరికుంటాయి? జిహ్వ అంటే నాలుక. 2000 నాలుకలు ఎవరికున్నాయట? ఆదిశేషునికి, అనంతమైన ఆదిశేషునికి 2000 పగడలు, 2000 నాలుకలు, 10000 పగడలు. నాలుకలు రెండు కదా, ఒక్కొక్క పాములకి 2 నాలుకలు అంటాం కదా, 10000 తలలుంటే 2000 నాలుకలు ఉన్నాయన్నమాట ఆదిశేషునికి. అటువంటి ఆదిశేషుడు కూడన్నట హరిశ్చంద్రుని గుణాలు పొగడలేడట, అంత గొప్పవైనవి హరిశ్చంద్రుని యొక్క గుణాలు. ధనివెల్ల సత్యంబు తలపెల్ల గరుణ పనులెల్ల ధర్మంబు పలికెల్ల ప్రియము బొంకు నాలుకకు చేర్చుట కానివావి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ధనువెల్ల సత్యంబు, తనువు శరీరం అంతా సత్యంతోనే నిండిపోయి ఉంటుందంట. తలపెల్ల కరుణ, తలపు మనసులో, హృదయంలో ఎప్పుడూ కూడా కరుణ ప్రేమ దయ ఉంటాయంట. ఇంకా పనులెళ్ళ ధర్మంబు, అతను చేసిన పని అంతా ఖచ్చితంగా ధర్మమైన పనే అయి ఉంటుందట. పలుకెళ్ళ ప్రియము, పలుకు చక్కగా మాట్లాడే మాట ఇంపుగా ఉంటుందంట, ఎంతో ప్రియంగా మాట్లాడతారంట. బొంకు నాలుకకు జేర్చుట కానివావి, బొంకడం అబద్ధం చెప్పడం అనేది నాలుక దగ్గరికి ఎప్పుడూ రాదు, అది అస్సలు జరగని పని, అబద్ధం ఆడడం అనే పని జరగనిది అని చెప్తున్నారు. ఇంకా ఇక నన్ను ఏ చెప్పనేమి కారణము వారి జగర్భుని వ్రాత తప్పినను. అసలు ఇన్ని మాటలు ఎందుకు చెప్పడం? వారిజ గర్భుడు అంటే బ్రహ్మ, వారిజము అంటే కమలం పువ్వు, కమల పువ్వు, తామర పువ్వు, అందులో నుంచి వచ్చినవాడు బ్రహ్మ. కాబట్టి బ్రహ్మ యొక్క వ్రాత తప్పినను, బ్రహ్మ రాసే రాత తప్పవచ్చు. వారి జాప్తుడు దూర్పు వంక గృంకినను. వారి జాప్తుడు అంటే పద్మాలకు బంధువు ఎవరు? సూర్యుడు. సూర్యుడు తూర్పు దిక్కున అస్తమించిన
యాక్చువల్గా సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు, కానీ తూర్పు దిక్కున అస్తమించినప్పటికీ కూడా అస్తమించవచ్చు. బ్రహ్మరాత తప్పవచ్చు, సూర్యుడు తూర్పును అస్తమించవచ్చు. మేరువు కృంగి మిన్ను వాలెనను, మేరువు హిమాలయ పర్వతాలు కుంగిపోయినా కూడా మిన్ను ఆకాశం క్రింద పడిపోయిందట. ధారిణి చక్రము తల క్రింద పడిన, ధారిణి చక్రము అంటే ఈ భూమండలం మొత్తం తల క్రిందులుగా అయిపోయిందంట, కింద మీదకి మీద కిందకి అయిపోయిందట. వారధులు ఇంకిన, సముద్రాలు ఇంకిపోయిన. వజ్రాయుధంబు ధార తప్పిన, వజ్రాయుధము తన దారువు అంటే షార్ప్నెస్ కోల్పోవచ్చునేమో కానీ దప్పిన మాట దప్పడ రాజు, మాట మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పడు ఆ మహారాజు. అతడు హరిశ్చంద్రుడు. ఎందుకు అన్ని మాటలు చెప్పుకోవడం? బ్రహ్మరాత తప్పవచ్చు, సూర్యుడు తూర్పున అస్తమించవచ్చు, మహామహాపర్వతాలు ఏవి హిమాలయ పర్వతాలు వంటివి కూలిపోవచ్చు, ఆకాశం క్రింద పడిపోవచ్చు, మొత్తం భూమండలమే తలక్రిందలు అయిపోవచ్చు, సముద్రాలు ఇంకిపోవచ్చు, యా ఇంద్రుని యొక్క వజ్రాయుధం దారు అంటే షార్ప్నెస్ కోల్పోవచ్చు, ఏవైనా జరగవచ్చు, కానీ హరిశ్చంద్రుడు మాత్రం అబద్ధాలు అనేవి చెప్పడు అని చెప్తున్నారన్నమాట. అంటే వారధులింకిన, వజ్రాయుధంబు ధార తప్పిన, ఏమైనా ఏదేమైనా కావచ్చు, కానీ హరిశ్చంద్రుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అబద్ధాలు చెప్పడు అని మనకి వశిష్ఠులు వారు చక్కగాను చెప్పారన్నమాట. అయితే ఇంత చక్కగా హరిశ్చంద్రుని గుణగణాలని మనకి వశిష్ఠులు వారు వివరించారు కదా, ఈ చక్కగా ఈ గుణగణాలన్నీ మీరు నేర్చుకొని చక్కగా రాసి ఉంచుకోండి పిల్లలు. ధన్యవాదములమ్మా.